వెల్కమ్ టు వ్యోమ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. నేను మీ శ్రీకాంత్ సార్ కందిమల్ల. పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులందరూ కూడా భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో వివరించిన విధంగా ఆయా ప్రభుత్వాలు అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంక్షేమం, ప్రాంతీయాభివృద్ధి, ఆర్థిక అసమానతల తొలగింపు, లింగ వివక్షత ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టే పథకాలపైన సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందులో భాగంగా గత పోటీ పరీక్షల్లో సో వీటిపై అడిగినటువంటి ప్రశ్నలను చూస్తూ మనం వాటిని విశ్లేషిద్దాం. చంద్రన్న బీమా పథకం ఎవరికి జీవన మరియు వైకల్య బీమా రక్షణ కల్పిస్తుంది? చంద్రన్న బీమా స్కీమ్ ఈజ్ యాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ టు కవర్ డెత్ అండ్ డిజబిలిటీ. సో ఈ చంద్రన్న బీమా పథకం ఎవరికి వర్తిస్తుంది అనే పదాన్ని మనం ఈ ప్రశ్నలో చూడవచ్చు. సో ముందుగా ఈ చంద్రన్న బీమా పథకం గురించి కొంత విశ్లేషణ చేద్దాం. అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల మంది ఈ అసంఘటిత కార్మిక రంగంలో లైక్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా ఉండడం జరిగింది. ఈ 2 కోట్ల మందిని ఉద్దేశించి ఈ అసంఘటిత కార్మిక రంగ పరిధిలోనికి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడం కోసం చంద్రన్న బీమా పథకం రూపంలో ఒక పథకాన్ని తీసుకువచ్చింది. ఇలా భారతదేశంలోనే అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు బీమా రక్షణ కల్పించడం కోసం 2016 అక్టోబర్ 2వ తేదీన ఈ చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. సో 15 రూపాయలు చెల్లించిన నిమిత్తం సో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు లేదా బ్యాంక్ ఖాతా వివరాల ద్వారా దీన్ని నమోదు చేసుకోవచ్చు. సో ఆధార్ బ్యాంక్ ఖాతాలు లేని వారికి సైతం కూడా దీన్ని సమకూర్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంటుంది. మరి ఈ అసంఘటిత రంగంలోని కార్మికులు అంటే ఎవరు? సో ఎవరైనా నెలకు 15,000కు మించకుండా సో సంపాదించేవారు లేదా ఆర్జించేవారిని మనం అసంఘటిత రంగ కార్మికులుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం అనుబంధ రంగాలు అంటే వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి రంగాల్లో వీళ్ళు ఉపాధి పొందుతూ ఉంటారు. సో వీరే కాకుండా చేతి వృత్తుల వారు సైతం అంటే కమ్మరి, కుమ్మరి, క్షౌర వృత్తి లేదా చేనేత, స్వర్ణకారులు లేదా చాకలి, సో ఇలాంటి చేతి వృత్తుల వారు సైతం కూడా ఈ పథకంలో భాగంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దీంతో భాగంగా వీధి వ్యాపారులు మరియు చిన్న ఉత్పత్తిదారులు లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు లేదా గృహోపకరణాలను మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ పథకంలోనికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో ఈ విధంగా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికుల కోసం ఈ చంద్రన్న బీమా పథకం అనేది తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా ప్రమాదం శాత్తు లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షల రూపాయల వరకు కవరేజ్ని తీసుకురావడం, పాక్షికంగా అంగవైకల్యం సంభవించినతో సో 3,62,500 రూపాయలను, సో సహజ మరణం పొందినట్లయితే 30,000 రూపాయలను, ఉపకార వేతనం రూపంలో సో దాదాపు 2 పిల్లల వరకు 1,200 రూపాయలను చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రశ్నలో చూస్తే చంద్రన్న బీమా పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది అని మనకి రావడం జరిగింది. సో మొదటి ఆప్షన్లో మనకి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, సో మరి స్మాల్ ఫార్మర్స్, సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అని. సో మనం దీంట్లో ఆన్సర్ అవ్యవస్థీకృత కార్మికులు లేదా అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి వారి కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఒక పథకాన్ని మనం విశ్లేషించేటప్పుడు సో అది ఎప్పుడు, ఎందుకు, దాని యొక్క లక్ష్యం ఏమిటి అనే అంశాలే కాకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తీసుకోవడం వల్ల మనం అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నది. సో గ్రూప్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా సో పథకానికి సంబంధించిన లక్ష్యాలని సమగ్రంగా మనం విశ్లేషించడం ద్వారా తప్పకుండా మనకు ఈజీగా మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన మనం ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్లో ఉన్నటువంటి చాలా అంశాలు ఈ పథకాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3, గ్రూప్ 2 రెండు పరీక్షలను తీసుకున్నట్లయితే
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకి సిలబస్లో భాగంగా ఉన్నది. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం రీచ్ అవ్వాలంటే తప్పకుండా ప్రభుత్వాలు ఆయా రంగాల్లో అభివృద్ధి కోసం పథకాలను వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. మరి ఎలాంటి వ్యూహరచన చేసి ఆ పథకాల అమలు తీరు ఎలా ఉన్నది, సో అది గ్రామీణ స్థాయిలో ఎలా ఉంది, సో మరి పట్టణ స్థాయిలో ఎలా ఉన్నది, మరి దేశం మొత్తానికి చూస్తే పథకం యొక్క అమలు తీరు ఎలా ఉంది, రాష్ట్రంలో పథకాల తీరు ఎలా ఉంది అనే దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరియు మన దేశ రాష్ట్రాల అభివృద్ధిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చేసే పథకాలను కూడా మనం సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి ఆన్సర్ ఏ ఆన్సర్గా తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ ఉజాలా పథకం. సో కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకపు ముఖ్య ఉద్దేశం, సో మొదటి ఆప్షన్ అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం, సో మూడు సౌరశక్తి పరికరాలను ప్రోత్సహించడం, సో విద్యుత్ శక్తి అమ్మకానికి అనియంత్ర ప్రవేశం కల్పించడం. సో ప్రస్తుత సమాజంలో పారిశ్రామికీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా జరగడం, సో ఈ విద్యుత్ వినియోగం ఎక్కువగా జరగడంతో పాటుగా సో పర్యావరణానికి కొంత ఇబ్బందులు కలిగించడం, సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ముఖ్యంగా ఈ ఉజాలా పథకం గురించి మనం మాట్లాడితే గృహ వినియోగదారులకు ఎల్ఈడి బల్బులను అందించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 77 కోట్ల అంటే పాత కెండిసెంట్ బల్బుల స్థానంలో ఈ ఎల్ఈడి బల్బులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సో 2019 మార్చి నాటికి సో అన్ని ప్రాంతాల్లో కూడా అంటే గ్రామీణ ప్రాంతాలతో సైతం సో విద్యుద్ధీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది గతంలోనే. సో దీనిలో భాగంగా 2018 ఒక అధికారిక ప్రకటన ప్రకారం దాదాపు 30 కోట్ల ఎల్ఈడి బల్బులను అందించడం జరిగింది. సో తద్వారా మనం దాదాపు 38 వేల కిలోవాట్ల విద్యుత్ను ఆదా చేయడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరియు ఈ బల్బుల ద్వారా దాదాపు 15 వేల కోట్ల ఖర్చు కూడా ఆదా అయినట్లుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరియు పర్యావరణ కలుషితానికి కారణమయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను కూడా మనం ఈ విధంగా దీని ద్వారా తగ్గించే ప్రయత్నం చేశామని దాదాపు 3,12,00,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను కూడా తగ్గించగలిగినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మనకు వివరించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఎల్ఈడి బల్బును అందించేటువంటి పథకంలో ఆంధ్రప్రదేశ్ ముందుండటం జరిగింది. దాంతోపాటు వీధి లైట్లు లేదా వీధి దీపాలను ఎల్ఈడి బల్బులతో అనుసంధానం చేయడం అనేది దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఈ వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులను అమర్చడం కోసం జాతీయ వీధి లైట్ల ప్రోగ్రాం అనేది ఒక పథకాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాదాపు 3.5 కోట్ల సాధారణ వీధి లైట్ల స్థానంలో ఎల్ఈడి బల్బులను అమర్చడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని ద్వారా దాదాపు 9,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేయడంతో పాటుగా దాదాపు 6 మిలియన్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. సో దీని ద్వారా ఇప్పటివరకు ఈ ఎల్ఈడి బల్బుల అమర్చడంలో భాగంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండడం, దేశం మొత్తంలోనే పూర్తి స్థాయి ఎల్ఈడి బల్బులను అమర్చినటువంటి జిల్లాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రికార్డు సృష్టించడం, దానితోపాటు ఇప్పటివరకు రాష్ట్రంలో 4 జిల్లాలు 100% ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం, కడప లాంటి జిల్లాల్లో 100% ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా దాదాపు వచ్చే ఏడాదికి ఈ ఎల్ఈడి బల్బుల అమరిక అనేది జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడి దీపాల ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏటా 444 మిలియన్ యూనిట్ల విద్యుత్ అనేది ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దీనికి అయ్యే మొత్తం ఖర్చు అంటే ఈ విద్యుత్ని ఆదా చేయడం వల్ల దాదాపు 266 కోట్ల వరకు కూడా మనం ఆదా చేసుకోవచ్చని ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రకటించడం జరిగింది.
అంటే ఇప్పుడు ఈ పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో వేగంగా ఈ పారిశ్రామికీకరణ పెరుగుతుంది కాబట్టి విద్యుత్ డిమాండ్ కూడా దాదాపు గతం కంటే 15-20% వరకే పెరిగింది. మరి దానిలో భాగంగా మనం ఇటువంటి ఎల్ఈడి బల్బులను ఉపయోగించడం ద్వారా సాధారణ బల్బుల కంటే 1/10 అంటే 10వ వంతు మన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సో దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఉజాలా పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ఉజాలా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం అనేది మనకు ముఖ్యమైనటువంటి లక్ష్యం. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణము ఉన్నది. సో మీకు అందరికీ తెలుసు హృదయ్ స్కీమ్. సో ఈ హృదయ్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ నగరం దీనిలో భాగంగా ఉన్నది అని మనకు ప్రశ్నించడం జరిగింది. సో ఈ హృదయ్ అనే పథకానికి సంబంధించి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అనేది హృదయ్కు విస్తరణ. సో ఈ హృదయ్ అనే పథకాన్ని దేశంలో వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడం కోసం. సో వారసత్వ నగరాలను అభివృద్ధి చేసుకోవడం అనేది ప్రతి దేశానికి మరియు రాష్ట్రానికి కూడా ఎంతో కీలకమైనది. సో ఈ వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హృదయ్ అనే స్కీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2015 జనవరి 21 కేంద్ర అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, సో గతంలో అప్పుడు వెంకయ్య నాయుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా దేశంలో 12 ముఖ్యమైన నగరాలను ఎంపిక చేయడం జరిగింది. దానిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన చారిత్రాత్మక రాజధాని నగరం అమరావతిని ఎంపిక చేశారు. మరియు తెలంగాణ నుంచి వరంగల్ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటుగా రాజస్థాన్ నుంచి అజ్మీర్, మరి ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి మథుర, పంజాబ్ నుంచి అమృత్సర్, గుజరాత్ నుంచి ద్వారకా, సో బీహార్ నుంచి గయా, కర్ణాటక నుంచి బాదామి, మరి ఒడిశా నుంచి పూరి, తమిళనాడు నుంచి కాంచీపురం, వెలాంగిని అనేటువంటి ప్రాంతాలను దాదాపు 12 నగరాలను ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఎంపిక చేసినటువంటి ఈ నగరాలను అభివృద్ధి చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో దానికి సంబంధించిందే మన ఈ హృదయ పథకం. ఇది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేయబడుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ నుండి ఏ నగరం దీంట్లో ఉన్నది అని మనకి ప్రశ్నించినప్పుడు అమరావతిని మనం తీసుకోవచ్చు. సో ఆన్సర్ డి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి నేతృత్వంలో ప్రాదేశిక ప్రభుత్వము 1946 ప్రవేశపెట్టిన గ్రామీణాభివృద్ధి పథకం పేరేమిటి అని. సో మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం భాగంగా ఉన్నప్పుడు సో గ్రామీణాభివృద్ధికి సంబంధించి, సో గ్రామీణాభివృద్ధిని అంటే గ్రామంలో ఉన్నటువంటి సెల్ఫ్ రిలయన్స్ కోసం టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో సో గ్రామీణాభివృద్ధి పథకాన్ని 1946 ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్గా చూడవచ్చు. ఆప్షన్స్ చూస్తే విలేజ్ డెవలప్మెంట్ స్కీమ్, తాలూకా డెవలప్మెంట్ స్కీమ్, ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్, జిల్లా డెవలప్మెంట్ స్కీమ్. సో ఆన్సర్ సి, ఫిర్కా డెవలప్మెంట్ స్కీమ్. సో టంగుటూరి ప్రకాశం పంతుల ఆధ్వర్యంలో 1946 మద్రాసు రాష్ట్రంలో సో గ్రామాలను అంటే ఫిర్కాలుగా ఏర్పాటు చేసి వాటి యొక్క అభివృద్ధి కోసం సో కొన్ని వ్యూహరచనలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ పథకాన్ని మన సిడిపి లేదా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజాభివృద్ధి పథకంలో, సో సమాజాభివృద్ధి పథకంలో గ్రామాలను బ్లాకులుగా విభజించినప్పుడు ఈ పిరకాలు కూడా బ్లాకుల్లో కలిసిపోవడం జరిగింది. సో చాలాసార్లు మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పిరకా ప్రయోగం ద్వారా ఏర్పడినటువంటి ఈ పిరకాలు ఏ పథకంలో అంతర్భాగమైనవి అని మనం అడిగినప్పుడు సో మన సమాజాభివృద్ధి పథకంలో భాగంగా తర్వాత కాలంలో కలిపివేయడం జరిగింది. సో ఆన్సర్ సి. MGNREGA పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016-17 సుమారు ఎన్ని జాబ్ కార్డులను జారీ చేసింది? సో చూస్ ద నియరెస్ట్ ఫిగర్ అని చెప్పడం జరిగింది. దగ్గరగా ఉన్న సంఖ్యను గుర్తించమని. సో అంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను సంబంధించి 2016-17 అంటే గత మనకి గ్రూప్ 3 పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న ఇది. సో MGNREGA స్కీమ్కి సంబంధించి
అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మీకు అందుబాటులో ఉంటుంది. సో మీరు దాంట్లో అఫీషియల్ డేటాను చెక్ చేసుకోవచ్చు. సో ఈ MGNREGA పథకం ద్వారా 2016-17 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఈ MGNREGA పథకానికి భాగంగా దాదాపు 85 లక్షల జాబ్ కార్డులను జారీ చేసింది. సో మనకి ఆన్సర్ డి 85 లక్షలు. 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో MGNREGA పథకం కింద చేసిన మొత్తం ఖర్చులో పనివారికి ఇచ్చిన కూలీ ఎంత శాతం, మిగతా అంశాలకు కూడా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఓన్లీ కూలీ నిమిత్తం ఇచ్చినటువంటి ఖర్చు ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో ఈ మొత్తం ఖర్చులో దాదాపు 60% ఖర్చు అనేది కూలీ రేట్లను చెల్లించడంలోనే జరిగింది కాబట్టి సో మనకి ఆన్సర్ సిగా తీసుకోవచ్చు. 60% ఈ MGNREGA పథకం కింద 2016-17 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో కూలీ నిమిత్తం ఖర్చు చేసిన మొత్తం ఎంతంటే 60%. ఇన్ విచ్ స్కీమ్ ఆర్ బేర్ ఫుట్ టెక్నీషియన్స్ ఎంగేజ్డ్? సో బేర్ ఫుట్ టెక్నీషియన్లను లేదా పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు ఏ పథకంలో నియమిస్తారు అని. సో ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ అనే పదాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించినట్లయితే విద్యావంతులైనటువంటి యువతను కూడా ఈ MGNREGA పథకంలో భాగం చేయడం కోసం ప్రభుత్వాలు ఈ విద్యావంతులైన యువత అంటే దాదాపు 10వ తరగతి చదివి లేదా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సో అర్హత కలిగినటువంటి వారిని కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలలో ఈ ఉపాధి హామీ పథకంలో కూడా వాళ్ళని భాగంగా చేయాలని సో వాళ్ళని బృందాలుగా విభజించి వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ ఉపాధి హామీ పథకం కింద పనులను వేగవంతం చేయడం అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. సో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఛత్తీస్గఢ్లో ప్రారంభించడం, తర్వాత కేరళ లాంటి మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా విస్తరించడం జరిగింది. సో ఈ బేర్ ఫుట్ టెక్నీషియన్ లేదా పాదరక్షలు లేని సాంకేతిక కార్మికుడు అనేది ఏ పథకానికి సంబంధించిన వాడు అంటే సో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్కు సంబంధించిన వారు. సో ఆన్సర్ బి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద 1 సంవత్సరంలో పార్లమెంటు సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులు చేయమని కోరవచ్చు? సో ముందుగా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకం సో మీకు అందరికీ తెలిసిందే. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం లోక్ నాయక్గా పిలువబడేటువంటి జయప్రకాష్ నారాయణన్ పేరు మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా పార్లమెంటు సభ్యుడు సంవత్సరానికి 1 గ్రామాన్ని చొప్పున దత్తత తీసుకుంటూ సో అలా దాదాపు 5 గ్రామాల వరకు దత్తత తీసుకొని వాటిని అత్యుత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద పార్లమెంటు సభ్యులు గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులు అనేవి చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అయితే ఈ పార్లమెంటు సభ్యుడు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత దాని అభివృద్ధి కోసం మరి అతనికి నిధులు దేని ద్వారా ఖర్చు చేయడం జరుగుతుంది అంటే సో మీకు వెరీ ఇంపార్టెంట్ వన్, ఎంపీ ల్యాండ్ స్కీమ్ అని మనకు ఒక పథకం ఉంది. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అంటాం. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా అంటే ఆయన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను ఆయన అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది 1993లో దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి అపర చాణక్యుడిగా పేరుగాంచిన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. మొదట 1993లో ఒక్కొక్క ఎంపీకి 5 లక్షల రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది. తర్వాత ఆర్థిక సంవత్సరం అంటే 94-95లో దాదాపు దాన్ని 1 కోటి రూపాయలకు పెంచడం జరిగింది. తర్వాత కాలంలో 98-99 ఆర్థిక సంవత్సరానికి దాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచడం. సో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2011-12లో దీన్ని 5 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం కోసం సంవత్సరానికి 5 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 కోట్ల రూపాయలు నేరుగా సో ఈ పార్లమెంటు సభ్యుడికి ఖాతాలో జమ చేయడం జరగదు. సో ఆ జిల్లాకు సంబంధించి సో ఈ కలెక్టర్ల ద్వారా ఆ నిధులు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది.
అంటే రెండు దఫాలుగా, అంటే 2.5 లక్షలు 2.5 లక్షల రూపంలో రెండు దఫాలుగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఈ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద ఒక సంవత్సరంలో ఒక పార్లమెంట్ సభ్యుడు జిల్లా కలెక్టర్ను ఎంత విలువ గల పనులను చేయమని కోరవచ్చును అని మనకు ప్రశ్నించడం జరిగింది. సో మనకు ఆప్షన్ చూస్తే 2 crore, 3, 5 crore and 10 crore అని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ సి, 5 కోట్ల రూపాయల వరకు కూడా జిల్లా కలెక్టర్ను పనులు చేయమని కోరవచ్చును. తమ వ్యవసాయ ఉత్పత్తిని నిల్వ చేసుకొని దానిపైన కుదువ పద్ధతిలో రైతులు ధనాన్ని పొందే కుదవ పరపతి పథకాన్ని ఏమంటారు? భారతదేశంలోనూ మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపు 60% కంటే ఎక్కువ జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంది. ఈ వ్యవసాయ రంగంలో వ్యవసాయ రైతులు, ముఖ్యంగా ఉపాంత చిన్న రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే దళారుల నుండి, అంటే సంస్థాగత రుణాలు పొందలేకపోవడం. సంస్థాగత రుణాలు పొందలేనటువంటి కాలంలో దళారుల నుంచి అప్పులుగా స్వీకరించడం. సో అప్పులుగా స్వీకరించినటువంటి ఆ దళారులు, సో ఈ వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత పంట చేతికి రాగానే కళ్ళంలోనే మరి దళారులు వచ్చి వాటిని తీసేసుకోవడం, ఇలాంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. సో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకోకుండా వారికి కనీస గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశం, మరియు దళారుల నుండి ఉపాంత చిన్న రైతులను రక్షించడం, ఇలాంటి ఎన్నో లక్ష్యాలతోటి ప్రభుత్వం మనకు 1999-2000 సంవత్సరంలో రైతు బంధు పథకం అనేది తీసుకురావడం జరిగింది. ఈ రైతు బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలి, మరియు వీరిని దళారుల నుండి రైతాంగాన్ని రక్షించేందుకు ముఖ్యమైన లక్ష్యాలు. మరి ప్రభుత్వం దీని ద్వారా ఏం కల్పిస్తుందంటే రైతులు తమ ఉత్పత్తులను సరైన ధర పొందేంత వరకు, అంటే కొంత నిర్దిష్ట కాలపరిమితిలోపు నిల్వ ఉంచుకునే అవకాశం కల్పిస్తూ, ఆ నిల్వ ఉంచినటువంటి తమ ఉత్పత్తులపైన కొంత దాన్ని కుదువ పద్ధతిలో కొంత పరపతిని కల్పించే అవకాశం కూడా కల్పిస్తున్నది. అంటే వీటిని తమ ఉత్పత్తులను మార్కెట్ కమిటీల వద్ద, అంటే గిడ్డంగుల దగ్గర నిల్వ ఉంచుకొని మార్కెట్ కమిటీల వద్ద నుండి పరపతి పొందే సౌకర్యం కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు తన ఉత్పత్తి విలువలో 75% వరకు రుణాన్ని పొందే అవకాశం ఉన్నది రైతుకు. మరి ఇది ముఖ్యమైన లక్ష్యం మనకి ఉపాంత చిన్న మధ్యతరగతి రైతులే కాబట్టి దీనిలో భాగంగా గరిష్ట పరిమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల వరకు గరిష్ట పరిమితి ఉంటుంది. మొత్తం ఉత్పత్తుల విలువలో 75% వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది. సో మరి ఈ రుణం ఇచ్చిన నిమిత్తం 180 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండానే మనం చెల్లించవచ్చు. సో ఎప్పుడైతే 180 రోజులు పాల్పడినటువంటి సందర్భంలో సాధారణ వడ్డీ చెల్లించి మనం మొత్తాన్ని కూడా చెల్లించుకోవచ్చు. సో ఈ విధంగా రైతు తన ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్మకుండా, సో కనీస గిట్టుబాటు ధర పొందడం కోసం ఈ కుదువ పద్ధతిని పరపతి కల్పించే పథకమే రైతు బంధు పథకం. సో మనకి ఆప్షన్లో చూస్తుంటే రైతుమిత్ర, రైతు రక్ష, రైతు నిల్వ, రైతు బంధు అని. సో మనకి ఆప్షన్ డి, రైతు బంధు పథకం, అన్న సంజీవని పథకం దేనికి సంబంధించింది అని. స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించే జనరిక్ ఔషధ దుకాణాలు, సేంద్రియ ఎరువు మరియు కీటకనాశినులను వాడే ఒక పంటలు వేయు పద్ధతి, పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, గిరిజన రైతులకు మార్కెట్ పథకము. సో మార్కెట్ స్కీమ్ ఫర్ ట్రైబల్ ఫార్మర్స్. సో ఈ అన్న సంజీవని అనే పథకం ఈ స్వయం సహాయక బృందాల నుండి జనరిక్ ఔషధ దుకాణాలను నిర్వహిస్తూ, సో కొంత తక్కువ ధరకే ఈ ఔషధాలను ప్రజలకు అందించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న సంజీవని పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జనరిక్ ఔషధ దుకాణాలు అనేది మనకు ఆన్సర్గా తీసుకోవచ్చు. ఆన్సర్ ఏ, అన్న సంజీవని పథకం స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహించబడే జనరిక్ ఔషధ దుకాణాలకు సంబంధించింది. ఈ విధంగా గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను ప్రామాణికంగా తీసుకొని అత్యుత్తమ ప్రమాణాలతో అత్యంత విషయ నిపుణుల చేత ప్రశ్నపత్రాలను మీ ముందుకు తీసుకొస్తోంది
వ్యోమ.నెట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ను చాప్టర్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్ సిరీస్ను మీకు అందుబాటులో ఉంచింది. దాంతోపాటు ఏపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ను చాప్టర్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్ సిరీస్ను కూడా మీకు అందుబాటులో ఉంచింది. సో మరిన్ని వివరాల కోసం మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను మీరు విజిట్ చేయవచ్చు, లేదా మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుసుకునవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఉన్నతి పథకపు ఉద్దేశాల్లో క్రింది వానిలో సరైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో బీపీఎల్ దిగువన లేదా పేదరిక రేఖకు దిగువన ఉన్నటువంటి కడు పేదరికపు వారికి వారి యొక్క సంవత్సరిక ఆదాయం అంటే కనీసం సంవత్సరానికి కొంత ఆదాయాన్ని ఆర్జించే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని సో బీపీఎల్కు దిగువన ఉన్నటువంటి ప్రజల యొక్క కనీస సంపాదన సంవత్సరానికి కనీస సంపాదన సో కొంత నిర్దేశించి సో ఈ సంపాదనను ఆర్జించడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ పథకంలో భాగంగా తీసుకురావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతి పథకం ఉద్దేశం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కడు పేదరికపు వారికి అంటే కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి సంవత్సరానికి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించు శక్తిని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో కడు పేదవారికి సంవత్సరానికి కనీసం 2 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే శక్తిని కల్పించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు మేము చేసిన ప్రతి వీడియో మీకు అందుబాటులోకి రావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంకొన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మన నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. సో మీరు కామెంట్ బాక్స్లో సో ఏ పథకాల గురించి మన నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామో మీరు కామెంట్ రూపంలో మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.